అత్రేహ వక్షో విహారణి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఉంటామని చెప్పడంతో పాటు మధుకైట భార్య అని ఆయన ఎందుకు వాడారంటే మధుకైట పిల్లలు ఎలా పుట్టారు? చివలో గులువు నుంచి పుట్టారన్నారు. దేవి భాగవతంలో ఉంటుంది, ఇతర పురాణాల్లో ఉంటుంది. చివలో గులువు అంటే ఏమిటి? దాన్ని మనం తీయకూడదు, చీపురు పొల్ల పెట్టకూడదు, పిన్ని ససలే పెట్టకూడదు, వేలు పెట్టకూడదు, ఏమీ పెట్టదు, అలా వదిలే. దానంతా అదే పోతుంది. జీవితంలో అనేక విషయాలు అంతే, వాటంతా అవే పోతాయి, వదిలే. నువ్వేం చేయకు, కెలక్కో. జరగకుండా ఎట్లునో జరగక మానదు, జరగకూడదు ఎంత ప్రయత్నించినను జరగదు. కావున మౌనముగా ఉండటే శ్రేయస్కరం. చాలా విషయాల్లో ఇంతే మనం ఉండలేము. తెలుగుతాం పట్టుకుని టనస్క్రూ పెట్టి తర్వాత పాడైంది నేడుతాం. కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేసేసి ప్రతిదానికి ఆలోచించి, ప్రతిదానికి గొడవ పెట్టి, ప్రతిదానికి అరిచేసి, కేకలేసేసి, ప్రతిదానికి నిరసించిపోయి, ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉంటాయని గ్రహించగలిగితే ఎంత బాగుంటుందండి జీవితం. మన పని ఏదో మనం చేసుకుంటూ పోతాం. ఒకడిని ప్రేమించే పని ఏమిటి, ఇంకొకటి ద్వేషించే పని ఏమిటి, రెండు అక్కర్లేదు. వాడు ఉండడం, మనం ఉండడం, ఈ ప్రేమ ఉండదు. అప్పుడు జీవితం ఎంత తేలిగ్గా ఉంటుంది. ఏ టర్న్ తీసుకున్నా లైట్గానే తీసుకుంటాం, లైట్ ఉండదు, ఇంకా లైటే. ఆ చెవులో గురువు కింద పుట్టిన వాళ్ళు పెరిగిపోయి పెరిగిపోయి రాక్షసులు అయ్యారంటే అర్థం ఏంటంటే దానంతటది పోయే విషయాన్ని మనం గోటితో పోయేదాన్ని గొడ్డల దగ్గర తెచ్చుకుంటున్నాం, కెలికి నానా గొడవ చేసేసి. అది ఏదో మనకు అనుకూలంగా మారాలి, మనం అనుకున్నట్టుగా అవ్వాలి, వెంటనే అవ్వాలి. అసలు ఈవేళ చాలామంది యువతరానికి బద్దపడుతున్నారు అంటే వెంటనే అవ్వాలి. ఎందుకు అవుతుందండి వెంటనే? వెంటనే ఈ మాట్లాడితే బాగుంటుంది, వెంటనే విరోచనాలు అవ్వట్లేదు, విశేషాలు ఎలా అవుతాయండి? అనుకున్నప్పుడు విరోచనం ఒక బిడ్డలు వేసుకుంటున్నాం, విశేషాలు ఎలా అవుతాయండి విరోచనం కాని వాడికి? వెంటనే అవ్వాలి, వెంటనే అవ్వాలి, ఏమిటవుతుంది? కాలకృత్యాలు అవ్వట్లేదు కానీ కార్యక్రమాలు అయిపోతాయి. ఇక్కడ ఎలా అవుతాయి? అవుతాయి, దాని సమయాన్ని బట్టి అవుతాయి, మనం ఓపిక పట్టాలి. ఆ వెయిటింగ్ అంటే వేచి చూడడం, దాన్ని కూడా ఆస్వాదించగలగాలి. ఒక కార్యాలయానికి పని మీద వెళ్ళాం, బాబు కాసేపు కూర్చో అన్నారు, మంచిది. ఆయన యజమాని, ఆయన పనులు ఆయనకు ఉంటాయి. కార్యార్థన కుతో గర్వక, పని మీద వెళ్ళినప్పుడు మనకు గర్వం పనికిరాదు. అంతసేపు కూర్చోబెట్టారు, కూర్చోబెడతారు, ఆయనకు ఆయనకు పని ఇవ్వాలి. అక్కడ ఆ కూర్చోబెట్టినప్పుడు జపం చేసుకో, చుట్టుపక్కల చూడు, ఏమైనా నాలుగు అందమైన ఫోటోలు ఉంటే చూసుకో, జపం చేసుకో, మౌనంగా ఉండు, ఎంత ప్రశాంతంగా ఉండవు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి హాయిగా ఉంటావు. ఆయనే చెబుతారు, ఏమైనా అనుకోక ఎంతసేపు కూర్చోబెట్టామని ఆయనే అంటాడు ఒక మాట. అందుకని ఇక్కడే మనం ఓహో మొత్తం మూతి బుగ్గ అన్నీ ఎర్రగా చేసేసుకుని లోపలికి వెళ్ళేసరికి ముచ్చు మొహం వేసి ఒకటి కనపడితే వాడు చేసే పని కూడా చేయడు. ఆలస్యాన్ని సైతం ఆస్వాదించచ్చే, వేచి చూడ్డాన్ని సైతం వేపుడు ముక్కల్లా తినచ్చే, ఏమిటి ఇబ్బంది? ఆ జీవితంలో ఆ సావకాశంగా ఆస్వాదించడం అనేది అలవాటు చేసుకోవాలి. ముందు ఊరికే ఉస్సు ఉస్సు అని ఊదుకుంటూ కాఫీ తాగకుండా ఓ చోట కూర్చుని సుఖంగా తాగాలి. ఓ కాఫీకి ఓ 10 నిమిషాలు కేటాయించాలి. ఇంకే పని చేయొద్దు, టీవీ కూడా చూడొద్దు, పేపర్ చూడొద్దు, కేవలం కాఫీయే తాగాలి. ప్రతి చుక్క ఆస్వాదిస్తూ తాగాలి, అప్పుడు జీవితం అర్థమవుతుంది. అంతేకాదు కొన్నాళ్ళ కాఫీ మీద విరక్తి వస్తుంది, ఏముంది ఇందులో ఊరికే వదిలేస్తాం, అలాగే ప్రతీది వదిలేస్తాం, సుఖంగా ఉంటాం. ప్రతీది ఏ సుఖమైనా అంతే, ఏ దుఃఖమైనా అంతే, మనం పడేటువంటి దుఃఖం కూడా అంత తీవ్రమేం కాదు. దాని మీద దృష్టి పెడితే అక్కడ నిజానికి ఏం లేదని తెలుస్తుంది. మనం ఊరికే పెంచేసుకుంటున్నాం దాన్ని, అంత దుఃఖమేం కాదు అది. మనం పెంచేసుకుంటున్నాం దాంతో అనుబంధం పెంచుకోవడం వల్ల. ఆ అనుబంధం తగ్గించేసి అక్కడక్కడ తీసిబారేసి కాఫీ తాగినట్టే ప్రతి చుక్క ఆస్వాదిస్తూ తాగితే దుఃఖాన్ని కూడా ఆస్వాదించవచ్చు. దాన్నే కరుణరసం అంటారు. నాటకాల్లో సినిమాల్లో దుఃఖాన్ని వాళ్ళు నటిస్తుంటే మనం ఆస్వాదిస్తున్నామే, జీవితంలో ఎందుకు ఆస్వాదించలేకపోతున్నామండి? నాటకం అనుకోవట్లేదు జీవితాన్ని నిజం అనుకుంటున్నాం, వచ్చిన ఇబ్బంది ఇది. ఇది కూడా సినిమా అని అర్థమైతే బ్రహ్మాండంగా సినిమాల నుంచే చాలా నేర్చుకోవచ్చు. ఇదో సినిమా, ఎందుకంటే నీ పాత్ర ఏదో నువ్వు చేయి, నటించే దిగిపో, రంగు జరిపేసుకో, అయిపోయింది, గొడవలేదు, మళ్ళీ రేపు వేసుకుంది కానీ అవసరమైతే. ఇంకా వదిలేడు ఆ విషయాన్ని. ఇదే మధుకైట భారేహండి. వాళ్ళు అలా పెరిగిపోయేసరికి చివరికి ఏమైంది, వాళ్ళని జయించడం కష్టమైపోయింది. ఏకంగా 5000 ఏళ్ళు యుద్ధం చేశాడు విష్ణుమూర్తి. చివరికి ఆలోచన మార్చుకోవలసి వచ్చింది. ఆయన ఆలోచన మార్చుకోవడమే తలమారి వేరే తల పెట్టడం, హయగ్రీవస్వామి తల వచ్చింది అమ్మవారి దయ వల్ల. అది హయగ్రీవస్వామి దేనికి ప్రత్యేక? జ్ఞానానందమయం దేవం. జ్ఞానానందంతో చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. చెవులో గులిబిలాగా దానంతటా దాన్ని పోయేదాన్ని మనం తెచ్చిపెట్టుకున్నాం ఇక్కడ. ఎవరికైనా అంతే, తెచ్చిపెట్టుకునే విషయాలు చాలా ఉంటాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన్ని లక్ష్మీదేవి ఆశ్రయించిందంటే అర్థమండి. ఎవరు జీవితంలో నిశ్చింతగా ఉండగలుగుతారో అతని దగ్గరికి సమస్త సంపదలు చేరతాయి. మధుకైట భారేక వక్షో విహారిణి. వక్షస్థలం అంటే హృదయం కదా, హృదయంలో ఉండడం అంటే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. ఆయన ఉందంటే, ఆవిడ ఉందంటే సంపదలకు లోటు ఏమిటండి? అంచేత మనం ప్రార్థించవలసింది ఆయన్ని, ఆవిడని ప్రత్యేకంగా ప్రార్థించక్కర్లేదు. డబ్బుకో దేవుణ్ణి, చదువుకో దేవుణ్ణి, ఆరోగ్యానికో దేవుణ్ణి, రాహుకేతువుల దోషానికో దేవుణ్ణి, ఆర్టీసీ బస్సు రావడానికో దేవుణ్ణి, ఎంతమంది దేవుళ్ళని ప్రార్థించక్కల. ఎప్పుడు నమశివాయ నమో నారాయణ అంటూ ఉంటే చాలు, అన్నీ జరుగుతాయి.
అది సింగిల్ విండో సిస్టమ్, ఇన్ని రకాల విండోలు ఉండవు అక్కడ. ఈ నిత్య నిశ్చల ధ్యానం అనేది అలవాటు చేసుకోవాలి, అప్పుడు జీవితం చాలా బాగుంటుంది. మధుకై డభారేఖ వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి, మనస్సును హరించే దివ్యమైనటువంటి శరీరం అమ్మవారిది అన్నారు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు అమ్మవారిని పైనుంచి కిందికి చూడండి అమ్మ, కోరికలు కోరకండి, కళ్ళు మూసుకోకండి, ఏం చేయకండి, కేవలం కళ్ళు తెరిచి అలా చూడండి, ఎంతసేపు చూడనిస్తే అంతసేపు. అది తిరుపతి లాంటి గుడి అయితే ఒక్క క్షణం, సరే ఏదో చిన్న గుడి తిమ్మాపురం లాంటిది అయితే ఒక అరగంట చూడేస్తారు. చూడండి అదృష్టం, తిమ్మాపురం తక్కువ అనుకోవడం, తిరుపతి ఎక్కువ అనుకోవడం, ఇదో అజ్ఞానం, ఇదో అజ్ఞానం. ఇంకా అక్కడికెడితేనే ఏదో వస్తుంది అనుకోవడం, నేను అక్కడికే వెడతానన్నా, దీనివల్ల మళ్ళీ వ్యాపారాలు అవినీతి పెరిగాయి. మన భక్తి కుదిరితే తిమ్మాపురమైనా తిరుపతి అయినా ఒకటే, మన భక్తి కుదరకపోయినా రెండు ఒకటే. భక్తి లేకపోతే రెండు ఏ ప్రయోజనాన్ని కలిగించలేవు. భక్తి ఉంటే తిమ్మాపురం చాలు, తిరుపతి అక్కల. ఆ భక్తి కలిగి ఉండం, ఆ జ్ఞానం కలిగి ఉండం, ఆ నిశ్చల దృష్టి కలిగి ఉండం ముఖ్యం. మాత సమస్త జగతాం మధుకైట భారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి. దేవతా విగ్రహాల్ని అంత దివ్యంగా ఎందుకు అలంకరిస్తారు, అంత మనోహరంగా ఎందుకు ఉంచుతారు అంటే మన దృష్టి దాని మీద పడ్డానికి. ఒక పెళ్లి పందిరి అద్భుతంగా అలంకరించబట్టే కదా మనం దాన్ని చూస్తాం, ఎంత బాగుందో ఎంత బాగుందో అంటే ఏమీ లేకుండా తాటాక ముక్కలు అయితే చూస్తామా? దేవతల విగ్రహాలకు అలంకరణ జరగాలి, ఆభరణాలు పెట్టాలి, ఏ దేవుడికి తగినట్టుగా ఆ దేవుడికి పెట్టాలి. ఎందుకంటే మనం చూడాలి, ఆ భావంలో ఉండాలి. ఆకర్షణ పేరు మీద లాగితే అలా చూస్తే ఆ నగలు, ఆ చేతులు, అవేవో విలాసాలు చూస్తుంటే కాస్త మనస్సు నిలబడింది అనుకో, ఎంత బాగుందో ఎంత బాగుందో, ఇంటి దగ్గర కూడా ఈ దేవమూర్తిని ధ్యానం చేస్తుంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటాం. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటోనో క్యాలెండరో ఏదైనా ఇస్తే ఇంట్లో పెట్టుకుని దాన్ని అలాగే చూస్తే ఇంక నువ్వు తిరుపతి వెళ్ళక్కల్లా. విపరీతంగా తిరుపతికి కోట్ల కొద్ది పెడుతూ ఉండబట్టి చివరికి ఎంతవరకు వచ్చింది ఆలోచన అంటే, దేవాదాయ శాఖ వారు స్వయంగా ఆధార్ కార్డుతో సహా నిబంధనలు పెట్టి ఏడాదికి ఒకసారే రెండుసార్లు అని పరిమితి చేయబోతున్నారండి, రేషన్ బియ్యంలాగా. ఏం కర్మ వచ్చిందండి దేవుడికి? మన పిచ్చి వల్లే కదా. తిరుపతిలో ఎవరికైనా పెద్ద ఈవో లాంటి ఉద్యోగం వస్తే ముందు సంతోషం, ఎంత సంతోషిస్తున్నారో అంత ఆందోళనకు లోనవుతున్నారు. సంతోషం బాగానే ఉంది, దేవుడు సేవ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఐఏఎస్ ఇంకో చోట కూడా ఉండొచ్చు, వారికి ఎక్కడైనా అధికారాలు జీతం అన్నీ సమానమే, కానీ ఇక్కడ ఉంటే దేవుడు సేవ కదా అని ఆలోచించిన వాళ్ళు ఆందోళన కూడా లోనవుతుంది. ఎందుకంటే ఏ ఉత్సవం లేకుండా ఉండదు, నిత్యం ఉత్సవ వారం, ఉత్సవ పక్షం, ఉత్సవ మాసం, ఉత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానందనలయవాసహ. ఆయనకు ఉత్సవం లేని రోజేమిటండి? విత్తం కొద్ది వైభవం, విత్తం అంతా ఆయన దగ్గరే ఉంది, నలుపు తెలుపు రెండు కూడాను. ఇంకా ఉత్సవాలకేం లోటు? మరి అన్ని ఉత్సవాలు జరుగుతుంటే ఈఓకి, ఏఈఓకి అందరికీ ఆందోళనగానే ఉంటుంది, మరి ఏం గొడవ అయిపోతుందో. కొన్ని మన అదుపులో ఉంటాయి, కొన్ని అదుపులో ఉండవు. ఎవరో దానం కింద వెంకటేశ్వర స్వామికి దానం విరాళం అని చెప్పి ఓ 10 లక్షలు చెక్ ఇస్తూ ఉంటే ఈ ఈఓ గారో ఏఈఓ గారో పుచ్చుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ఇక్కడ ఈ సభలో ఉండబట్టు కదా ఇలా మనం పుచ్చుకోగలిగాం దేవుడి తరఫుని, అది బాగానే ఉంటుంది. రేపు పొద్దున అక్కడ ఏదైనా గొడవ అయితే విచారణకి రండి అని న్యాయస్థానం వారు పిలిస్తే కొంపలు అంటుకుపోతాయి, మరి అప్పుడు వీళ్ళే వెళ్ళాలి. ఎవరు అడతారు? వెంకటేశ్వరం అడతాడా? చక్రు వీళ్ళే పుచ్చుకున్నారుగా, 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారండి, వెంటనే ఈవో గారు, ఏ ఈవో మా శ్రీనివాసరాజు గారు ఎవరో వచ్చి చెక్కు పుచ్చుకుంటారు. ఇప్పుడు ఏమనుకుంటుంది మా రాజుగారికి? చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ ఉండబట్టి, నేను ఇలా బాగా ఉంది మరి.